అందరికీ నమస్కారం అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం ముందుగా మిత్రులు శ్రేయోభిలాషులు సబ్స్క్రైబర్స్ చేసిన వారికి చెయ్యని వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరం మీరంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఒక నిమ్మకాయ అంతా కొత్త చింతపండు రసంలో ముందుగా వేప పువ్వు వేసానండి తరువాత బెల్లం రెండు స్పూన్లు వేస్తున్నాను ఆ తరువాత సన్నగా తరిగిన మామిడి పిందల ముక్కలు మామిడికాయ పిందలు మాత్రమే తీసుకోవాలండి మనకి పులుపు కాదు కావలసింది వగరు కావాలి గనుక పులుపు చింతపండులో వచ్చేసింది కదా అండి బాగా పండిన అరటి పండు అలా వేయాలండి పావు స్పూను మిరియాల పొడి కారం కోసం మిరియాల పొడి వేస్తున్నాము చిటికెలో సగం సాల్ట్ వేశానండి అందరి జీవితాలు ఇంకా మధురంగా ఉండాలని కాస్త బెల్లం మాత్రం ఎక్కువ వేశానండి తినగానే తీపి తగలాలి అని కాస్త బెల్లం ఎక్కువ వేశాను ఈ ఉగాది పచ్చడి చాలా అద్భుతమైన రుచిగా ఉంటుందండి ఇది సహజమైన పద్ధతి మా అమ్మ ఇలాగే చేసేవారు మీరు ఈ ఉగాది పచ్చడి తిని చూసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి చేసుకుంటారు అండి అలా మళ్ళీ చేసుకున్న వారు ఎవరైనా నాకు కామెంట్లో పెట్టండి రకరకాల పదార్థాలు వేస్తూ ఉంటారు కానీ ఇది అసలైన సరి అయిన ఉగాది అండి పండితుల వారు చెప్పినట్లు మా అమ్మ చెప్పినట్లు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి సర్వే జన సుఖినో భవంతు ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ